ఆయుర్వేద జీవన విజ్ఞానంతో అనంతమైనటువంటి ఆయురారోగ్యాలను పొందాలని ఆశిస్తూ ఉన్న మా ప్రియమైనటువంటి అభిమాన ప్రేక్షకులందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాభివృద్ధి రస్తు ఈనాడు మనం భగంధరం అనే సమస్య గురించి చెప్పుకుంటున్నాం దీన్నే లూటి అంటే రంధ్రం బొక్కబడటం ఎక్కడా ఆసనము పక్కన ఆసనం అంటే గుదము మలము విసర్జించేటువంటి ద్వారాన్ని ఆసనము అంటాం దానికి ప్రక్కన కుడి పక్కన కుడి ప్రక్కన కానీ ఎడమ ప్రక్కన కానీ ఒక రంధ్రం పడిపోతుంది అంటే తీవ్రమైనటువంటి మలబద్ధక వ్యాధితో చాలా సంవత్సరాల పాటు బాధపడిన పరిస్థితుల్లో లోపల కుళ్ళిపోతూ ఉండేటువంటి మలము లోపల వేరే ఆ ఆసనము పక్కన లోపల ఉండేటువంటి మాంసాన్ని కండరాలను తినివేస్తూ అక్కడ రంధ్రం పెట్టి అది ఒక లాగా పడిపోతుంది భగంధరము దీంతో చాలామంది ఎంత అవస్థ పడుతున్నారంటే చెప్పడానికి ఈ భగంధర సమస్య ఉన్న వాళ్ళు కూర్చోలేరు లేవలేరు పడుకోలేరు రాత్రులంతా లోపల పీకుతూ ఉంటుంది జుమ్ 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 అని లాగుతూ ఉంటుంది వాళ్ళకు నరకము ప్రత్యక్ష నరకం కనిపిస్తూ ఉంటుంది అలాంటి దానికి తగిన ఆహార నియమాలు మనం తర్వాత చెప్పుకుందాం ఆహార వేదంలో ఇప్పుడు మన యోగాచార్యులు చక్కని ప్రకృతి వైద్య విజ్ఞాన కానుకలను మనకు అందిస్తూ ఉన్నారు ప్రకృతి అనగా మనకు తల్లి తల్లి విజ్ఞానం ఇది ఈ తల్లి విజ్ఞానంతో ఖర్చు లేకుండా కాని ఖర్చు లేకుండా మనం మంచి మార్గాలను తెలుసుకోవచ్చు కాబట్టి సిద్ధంగా ఉండడమా జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఉదాహరణకు ఈ భగందర సమస్య ఉన్నవాళ్ళు ఇట్లాంటి ఒక తొట్టి ఒక మట్టి తొట్టి లేదా ప్లాస్టిక్ తొట్టి దొరుకుతూ ఉన్నాయి ఇలాంటి దొరకపోతే గుండ్రంగా ఉన్న ఒక తొట్టి కానీ తీసుకొని అందులో నీళ్లు పోసి నిండా అందులో కూర్చోవాలి కూర్చున్నప్పుడు నీళ్లు ఇక్కడ తొడల వరకు అంటే పాదాలు బయట పెడతాం పాదాలు బయట ఉంటాయి చేతులు బయటే ఉంటాయి నీళ్లలో ఈ తొడల లోపల భాగము ఈ ఉదరం వరకు ఈ భాగం ఉదరం నుంచి తొడల వరకు ఈ మధ్య భాగం మాత్రం నీళ్లలో ఉంటుంది నీళ్లలో కూర్చొని ఈ చేత్తో చక్కగా ఉదరాన్ని ఇలా గుండ్రంగా నీళ్లలో నిమురుకుంటూ కూర్చోవాలి ఒక పది నిమిషాలు మరీ పది నుంచి పదిహేను నిమిషాలు సేపు కూర్చోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే అడుగున వేడి వేడిగా మంటలు పుడుతూ ఉండేటువంటి భగంధరం చల్లబడిపోతుంది నీళ్ళల్లో ఉండేటువంటి శక్తి విద్యుత్ శక్తి ఆ భగంధర ఆ వ్రణాన్ని మాన్పటానికి అదేవిధంగా ఉదరములో ఉండే చెడు పదార్థాలు చాలా సులువుగా మలము ద్వారా బహిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది ఒకవేళ కుదరని వాళ్ళు అంటే మన ఇంట్లో బట్టలు మనం ఉతుకునే తొట్లోనే కూర్చోవచ్చు ఒకవేళ కుదరకపోతే మట్టి పట్టి కూడా అడుగున వేసుకోవచ్చు ఇట్లా మట్టి పట్టి ఇంత మట్టి అవసరంలా కొంచెం అంత మట్టి తీసుకొని బట్టలో పెట్టి ఇట్లా కొంచెం వెడల్పుగా దాన్ని ఒక అంగుళం మందంగా పెట్టి పైన అటు ఇటు బట్టను వేసి కింద మరొక బట్ట పెట్టి గోచీలాగా కట్టుకొని విశ్రాంతి తీసుకోవాలి చల్లగా ఉండాలి మట్టి చల్లని మట్టి దీన్ని గోచీకి అంటే వేరే బట్ట పైన ఈ మట్టి పట్టీని పెట్టి మనం గోచీ పెట్టినట్టుగా పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా ఉంచి తీసివేయవచ్చు ఇది రోజుకు రెండు లేదా మూడు సార్లు అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు ఈ రెండు రెండులో ఏదో ఒకటి చేస్తూ ఇక్కడ ఏమవుతుందంటే ఈ చల్లటిది చల్ స్నానం చల్లటి నీళ్ళతో స్నానం చేసినప్పుడు కానీ ఈ మట్టి పట్టి పెట్టినప్పుడు కానీ శరీరంలో వేడి మొత్తము తగ్గిపోయి సాధారణ స్థాయి కన్నా చల్లని వాతావరణం శరీరంలో ఏర్పడుతుంది ఇది చేసిన తర్వాత వాళ్ళు కొంచెం లేచి కొంచెం అటు ఇటు తిరగాలి తిరిగితే మరలా సహజమైనటువంటి సమశీతోష్ణ వాతావరణం శరీరంలో ఏర్పడుతుంది ఒకవేళ పెద్దవాళ్ళు అలా తిరగలేని వాళ్ళు కనుక ఉంటే వాళ్ళను ఇది చేసిన తర్వాత పడుకోమని చెప్పి దుప్పటి కప్పుకొని పడుకోమనండి వెంటనే లోపల వేడి పడుతుంది ఈ జాగ్రత్త తీసుకోవాలి చూడండి మా జాగ్రత్తగా అయిపోయిన తర్వాత మూలబంధ మూలములో వచ్చిన రోగము కాబట్టిది చక్కగా ఎవరికి వాళ్ళు కూర్చొని అడుగున ఆసనాన్ని ఆసనాన్ని ఇట్లా గాలితోటి గాలి బిగించి ఆ ఆసన కండరాలను బిగించి పైకి లాగాలి అడుగున ఇది మీరు చూపించడానికి వీలు కుదరదు ఇది ఇది మీరు అర్థం చేసుకోవాలి బాగా జాగ్రత్తగా వినండి ఆసనము గోదము యొక్క కండరాలను మనము మన సంకల్ప బలంతో గట్టిగా బిగించి పైకి లాగి పట్టాలి లాగి పట్టినప్పుడు ఆ భగంధరము ఎక్కడైతే ఏర్పడిందో ఆ లోపల ఉండేటువంటి కుళ్ళు లోపల ఉండేటువంటి విష పదార్థాలు అవి మొత్తం కూడా బయటికి రావడానికి అవకాశం ఏర్పడుతుంది అక్కడ రక్త సంచాలము సంచలనం చక్కగా జరుగుతుంది రక్త ప్రసరణ బాగా జరిగేటప్పటికి తొందరగా ఈ భగందరం పుండు మాడిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది దీన్ని బిగించాలి కాసేపు ఆపి మెల్లగా వదలాలి మళ్ళా బిగించాలి వదలాలి బిగించాలి వదలాలి ఎవరి యథాశక్తి ప్రకారము దీనిని ఆచరించాలి అదేవిధంగా బంధము ఇప్పుడు మన ఆచారాలు చూపిస్తారు చూడండి ఇది మీరు వజ్రాసనంలో కూర్చోండి గాలి మొత్తము బయటకు పూర్తిగా వదలి పొట్టను పూర్తిగా లోపలకు లాగిపెట్టి ఉంచాలి ఇట్లా మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని గాలిని వదలండి పూర్తిగా వదిలేసేయడం ముందు ఇప్పుడు నోరు మూసేసి పొట్ట లోపల పెట్టండి కంగారు పడదు కొంచెం పెద్ద పొట్టన వాళ్ళకి పెద్ద లోపలికి ఎక్కువ పాదు క్రమంగా పోతుంది కంగారు పడదు మీరు గాలి వదిలేటప్పుడు కూడా మెల్లగా వదలండి అలాగే తీసుకునేటప్పుడు కూడా వేగముగా తీసుకోవద్దు మెల్లగా గాలి తీసుకుంటుంది ఈ రెండు బంధాలు మూల బంధము అదేవిధంగా ఉడియాన బంధము అంటే ఉదర బంధం ఉదరమును బంధించటము ఈ రెండు ప్రక్రియలు చేయటం వల్ల మనకు అతి తొందరగా ఈ సమస్య నివారణ జరగడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ యోగ కానుకలను మీరు గుర్తుపెట్టుకొని తర్వాత ఆహార వేదంలో చెప్పబోయేటువంటి మరికొన్ని ఆహార కానుకలను కూడా అందుకోవడం కోసం సిద్ధంగా ఉండండి జీవన వేదంలో మన యోగాచార్యులు యోగ పండితులు ప్రకృతి విజ్ఞాన కానుకలను మీకు అద్భుతంగా అందించారు భగందరం కోసం మరి మనం కొన్ని ఆహార యోగాలను చెప్పుకోవాలి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ ఎవరు తీవ్రమైన మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ రేపటి భగందర రోగులు కాబోతున్నారని ముందుగానే తెలుసుకోవాలి మనం చాలామంది వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి ముక్కి మూలిగి నానా అష్ట కష్టాలు పడి విరేచనం చేసుకుంటారు అసలు ఇలా ఉంటే మీరు వెంటనే జాగ్రత్త తీసుకోకపోతే ఆ మురుగుడంతా ఏమవుతుంది ఎందుకు ఆలోచించరు మీరు ఇవాళ తిన్నాం రే పొద్దుటికల్లా అది వెళ్ళిపోవాలిగా ఒక్కరోజు మన ఇల్లు ఓడవకపోతే ఎంత మడ్డి చెత్త పేరుకుంటుంది ఇంట్లో అలాగే ఒక్కరోజు ఒళ్ళు కూడా ఓడవకపోతే లోపల కూడా ఇలాగే చెత్తా చెదారం పేరుకుంటుందే ఇది రేపటి రోజున నా భవిష్యత్తును నా ఆరోగ్యాన్ని సుఖాన్ని సంతోషాన్ని నాశనం చేస్తుంది అని మనం ఆలోచించడం లేదు ఇంతలా తలకా ఇచ్చాడు దేవుడు మనకి రెండు మెదళ్ళు పెట్టాడు ఒకటి కాకపోతే మరొకటైనా పని చేస్తుంది కదా అని కానీ మన అశ్రద్ధ మన గొప్ప ముంచుతుంది ఒక చిన్న నిప్పురవను ఆపకపోతే అది పెరిగి పెరిగి ఒక ప్రళయాగ్ని జ్వాలగా మారి ఎలా సకల ప్రపంచాన్ని దహించి వేయగలుగుతుందో ఈ చిన్న తప్పు కూడా దేహం అనే ప్రపంచాన్ని దకించి వేస్తుంది దయచేసి ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు శుభ్రముగా విరేచనం అవటము కోసము ఇవాళ అవలేదనుకోండి విరేచనం ఉదాహరణకు ఆ రోజు తీవ్రమైన గట్టిగా ఉండే పదార్థాలు తీసుకోకుండా అన్నం వంచిన గంజి జావా మెత్తగా ఉడికించిన అన్నము లేదా పళ్ళ రసాలు లేదా తేనె నీళ్ళు ఇట్లాంటివి తీసుకోండి తీసుకుంటే ఆ ఈ ద్రవ పదార్థం లోపలికి పోయి వాటిని కరిగించి గడ్డగట్టినటువంటి మలాన్ని కిందకు తోసివేసి సాయంత్రానికల్లా సుఖ విరేచనం చేస్తుంది లేదా ఇంతకుముందు మీకు ఆచార్యులు చూపించినటువంటి లఘు ప్రక్షాళనం లఘుశంఖ ప్రక్షాళనం చేసుకోండి హాయిగా ఇది మీకు రెండు మూడు సార్లు చేసేటప్పటికీ చక్కగా అగ్ని ప్రదీపనం అవుతుంది సహజంగానే ఆహారం జీర్ణమైపోతుంది మలబద్ధక వ్యాధి హరించిపోతుంది కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోవలసిందిగా మా ప్రియమైన ప్రేక్షకులను కోరుతూ మీకు ఇప్పుడు ఒక చక్కని ఒక మంచి ఆహార కానుకను అందిస్తున్నాం మీరు రాసుకోవడానికి కలం కాగితం తీసుకుని సిద్ధంగా ఉండండి అనుభవంలో ఒకసారి మనం పత్రికలో రాసాం కానుగ చెట్టు లేదా గానుగ చెట్టు ఆకు కొంచెం పసుపేసి మెత్తగా నూరి భగందరాన్ని గనక పెడితే రాత్రిపూట పడుకునేటప్పుడు భగంధరం హరించిపోతుందని రాశాం ఒక పెద్ద గొప్ప విద్యావంతుడు ఒక ఆయన చాలా గొప్ప గొప్ప పదవులు ఏలి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయనకి సమస్య వచ్చింది ఈ పుస్తకం చదివి ఆయనకు ఆ సమస్య ఏముంది మన పుస్తక పత్రికని ఇసిరి అవతల పడేశాడు ఆయన అంత పెద్ద రోగం మూడు సార్లు ఆపరేషన్ చేయించుకుని తగ్గలేదు ఈ గానుగా కడి తగ్గిపోతుందా అని ఇసిరి పడేశాడు ఆ నైటు చాలా తీవ్రమైన పోటు మొదలైంది నిద్ర లేదు అన్నం తినబుద్ధి కావటం లేదు ఇసిరేసిన పుస్తకం అక్కడి నుంచి పిలుస్తుంది మళ్ళవి పుస్తకం తీసుకున్నాడు చదివాడు ఆయన ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి సరే చూద్దాం ఈ అవస్థ పడుతున్నాం కదా అనుకొని పోయి చెట్టుకు దండం పెట్టి ఒక ఆకు తీసుకున్నాడు కొంచెం పసిపేసి మెత్తగా నూరాడు చిన్న ఇంత దూద్ది తీసుకుని ఆ దూది మీద ఈ ముద్దను పెట్టి ఆ భగంధరానికి అడుగున పెట్టి ప్లాస్టర్ వేసుకొని గోచి పెట్టుకుని కదలకుండా పడుకున్నాడు కాసేపు పదిహేను ఇరవై నిమిషాలలో తెలియకుండానే నిద్రలోకి జారిపోయాడు తెల్లవారి ఆలస్యంగా ఏడున్నర ఎనిమిది గంటలకి నిద్ర లేచాడు లేచి ఇట నొక్కి చూస్తే నొప్పి లేదు ఆశ్చర్యం వేసింది అదే ఎన్ని మందులు వాడాను తగ్గలేదు చిన్న గానుగ చెట్టు ఆకుతో ఎంత ప్రయోజనం జరిగిందే ఎంత పొరపాటు చేశాడో దెబ్బత పరిగెత్తుకుంటూ పోయి ఆ చెట్టుకు మొక్కాడు దండం పెట్టాడు తల్లిదాన్ని క్షమించు నిన్ను తక్కువగా అంచనా వేశానని ఆ తర్వాత మాకు ఉత్తరం రాశాడు నా అజ్ఞానము నేను చాలా డిగ్రీలు చదివానేటువంటి మదం నా పొగరు నన్ను దాన్ని పరిహాసం చేసేటట్టు చేసింది కానీ ప్రకృతులు ప్రతి పదార్థంలో భగవంతుడు ఉన్నాడని చెప్పి నేను నమ్ముతున్నాను నేను ఆ విధంగా మూడు నెలలు ఈ కానుగ ఆకు కట్టాను పూర్తిగా ఈ భగంధర వ్యాధి హరించిపోయింది అని రాసినటువంటి ఉత్తరాన్ని మన అందరికీ ఆయుర్వేదం పత్రికలో మనం ప్రచురించాం కూడా కాబట్టి గానుగ చెట్టు ఆకు ప్రతి ఊరిలో ప్రతి చోట ప్రతి పట్టణాలలో రోడ్ల పక్క అంతా పెరిగి ఉన్నాయి గానుగ చెట్టు లేదా కానుగ కానుగా లేక గానుగా దీని ఆకు దండం పెట్టి ఆకు తీసుకోండి తీసుకొని కొంచెం పసుపు మెత్తగా నూరండి చక్కగా బాగా పేస్ట్ లాగా అవుతుంది ముద్దవుతుంది ఇంత వెడల్పుగా దూది తీసుకోండి దాని మీద పెట్టండి అడుగున ఆసనం పక్కన ఏ వైపున మీకు భగంధరం వచ్చిందో దాని మీద అంటించండి ఊడిపోకుండా ప్లాస్టర్ వేసుకోండి హాయిగా విశ్రాంతి తీసుకోండి పదిహేను ఇరవై నిమిషాలలో మీకు ఆరాముగా పడుకుంటారు అయితే కొంతమందికి బాగా లోతు బొక్కబడిపోతుంది రంధ్రం పడిపోతుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇది సరిపోదు కానుగా ఆకులు తెచ్చి దంచి రసం తీయాలి రసం తీసి బట్టలో వడపోయాలి వడపోసి రెండు మూడు చిటికలు పసుపు కూడా వేసి అందులో మన లావు సిరంజి ఉంటే చూడండి ఇంజక్షన్ సిరంజి లావు సిరంజి తీసి తీసివేసి ఆ సిరంజిలోకి తీసుకోవాలి దీన్ని ఈ రసాన్ని తీసుకొని బోర్లో పడుకొని మరొకరి సహాయంతో మీకు దగ్గరగా ఉండేటువంటి వైద్యుల సహాయం తీసుకొని ఈ సిరంజి యొక్క ముందు భాగాన్ని ముఖభాగాన్ని ఆ రంధ్రంలోకి పెట్టి ఇట్లా పట్టుకొని కదలకుండా వెనక నుంచి నొక్కితే ఈ అంతా అడుగున రంధ్రం ఎంతవరకు ఉందో ఆ రంధ్రం అడుగున వరకు పోతుంది ఈ బూడటంలో పుండు అడుగు నుంచి బూడుకుంటూ రావాలి పై పైన బూడితే మరలా పగలగొట్టుకుని మళ్ళీ వచ్చేస్తుంది నెల రోజుల్లో అందుకని ఈ రసము ఇట్లా ఫోర్స్గా మనం ఆ సిరంజిని వెనక భాగాన్ని నొక్కినప్పుడు రసం మొత్తం అడుకెళ్ళిపోతుంది అడుగున గుంట ఎంతవరకు ఆ రంధ్రం ఉందో అక్కడ దాకపోతుంది నిండి పైకి పొరులు వస్తుంది చెయ్యి అడ్డం పెట్టేసి అప్పుడు అది తీసేసి మరి దాని మీద ఇంతకు ముందులాగా నూరిన ముద్దను కాను కాకు పసుపు వేసి నూరిన ముద్దను దాని మీద వేసి దూది పెట్టి అటు ఇటు గట్టిగా ప్లాస్టర్ వేసేయాలి కట్టేసుకోవాలి దెబ్బతో ఖచ్చితంగా మాడిపోతుంది తిరుగులేదు ఇది చేస్తూ త్రిఫల కల్పం కరకాయ ఉసిరికాయ తానికాయ మీకు తెలుసు మీకు ఈ పొడిని నిద్రపోయే ముందు ఒక టీ స్పూన్ మోతాదుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళతో కలుపుకొని ఆనందంగా తాగండి ఇలా చేస్తూ ఉంటే ఈ భగంధర సమస్య నుంచి మనం హాయిగా బయటపడవచ్చని మా ప్రియమైన ప్రేక్షకులకు చెబుతూ చిన్న విరామంతో మనం సౌందర్య విజ్ఞానం గురించి చెప్పుకుందాం సిద్ధంగా